9వ తారీఖున మహానేత రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినం జయంతి సందర్భంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముఖ్యంగా రైతాంగం యొక్క సంక్షేమం కోసం ఈ రాష్ట్రం యొక్క బాగు కోసం ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని జలయజ్ఞం ద్వారా ఆయన చేసినటువంటి కృషికి నిదర్శనంగా ఆయన ఈ రాష్ట్ర రైతాంగానికి అందించినటువంటి సేవలకు గుర్తుగా ఆయన జన్మదినాన్ని రైతు దినోత్సవంగా మనమంతా జరుపుకుంటున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరి ఆయన జయంతిని రైతు దినోత్సవాన్ని అనంతరం జిల్లాలో రాయదుర్గం నియోజకవర్గ కేంద్రంలో జరుపుకోబోతున్నందుకు మాకందరికి కూడా ఈ జిల్లా రైతాంగానికి ఈ జిల్లా ప్రజాప్రతినిధులకు ఈ జిల్లా అధికార యంత్రాంగం అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ కరువు జిల్లా ఈరోజు సస్యశ్యామలంగా ఉందంటే దానికి కారణం మహానేత రాజశేఖర్ రెడ్డి గారు. దాదాపు 2004 ముందు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు 2 సార్లకు పైగా అంద్రీనివాకు శిలాఫలకాలు వేసి కేవలం 9 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు చేసిన పథకం అంద్రీనివా పథకం. చంద్రబాబు నాయుడు ఈ అంద్రీనివా పథకాన్ని ఏదైతే సాగునీటి పథకంగా రూపుదిద్దుకుందో దాన్ని చంద్రబాబు నాయుడు వచ్చి తాగునీటి పథకానికి పరిమితం చేయడం జరిగింది. మరి మహానేత 2004వ సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రైతు బిడ్డగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగం యొక్క కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈ ప్రాంతంలో పడుతున్నటువంటి రైతులు పడుతున్నటువంటి కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఈ కరువు జిల్లాని కల్లారా చూసిన వ్యక్తిగా రాజశేఖర్ రెడ్డి గారు దాదాపు 5800 కోట్ల రూపాయలతో అనంతరం జిల్లాకు కర్నూలు చిత్తూరు జిల్లాలకు కృష్ణా జిల్లాలను తీసుకొచ్చేదానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడో మరి ఈ ప్రాంతాన్ని రాయలేని కాలంలో వర్షాలు పడ్డాయి బాగా సమృద్ధిగా అనేవాళ్ళు. మరి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుసగా 9 సంవత్సరాలు కూడా మంచి వర్షాలు పడి ఈ రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉండడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఆ మహానేత తనయుడిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదవి చేపట్టినప్పటి నుంచి కూడా సకాలంలో వర్షాలు పడుతూ మరి రైతులందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటూ ఈ రాష్ట్రం అంతా సస్యశ్యామలం అవుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చేసుకోవాలి. ఎందుకు ఈ అనంతరం జిల్లా కరువు జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కర్ణాటక కేరళ తమిళనాడు ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడ కూలీలుగా బతుకుతూ మరి అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా మన జిల్లాలో ఉన్నాయి. మరి ఆ రైతాంగం యొక్క ఆత్మహత్యలను కూడా గుర్తించలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలా. మరి ఆ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నేతగా మరి మన ప్రాంతంలో ఎవరైతే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో ఆ రైతుల కుటుంబాలను పరామర్శించడమే కాక వాళ్ళకు ఆర్థికంగా భరోసా కల్పించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి గుర్తు చేసుకోవాలి. మరి రాబోయే 8వ తారీఖు ఒక మహానేత రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినాన్ని రైతు దినోత్సవంగా మరి రాయదుర్గంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా మరి రాజశేఖర్ రెడ్డి గారికి ఆయన కుటుంబానికి రుణపడి ఉంటారు ఎల్లప్పుడూ. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాని కోసం జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే మహానేత రాజశేఖర్ రెడ్డి గారు అయితేనే చేస్తున్నటువంటి మంచి మరి దేశంలో ఎక్కడ ప్రవేశపెట్టిన విధంగా మరి మొట్టమొదటిగా మన రాష్ట్రంలోనే మరి రైతు భరోసా కింద ఆర్థిక సహాయం చేయడం మరి రైతు భరోసా కేంద్రాలు ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఏర్పాటు చేయడం
ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి రైతులకు నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు అందించడంతో పాటు మరి ప్రతి సచివాలయానికి సంబంధించి మండల కేంద్రంలో కూడా మరి ప్రతి రైతు కూడా మరి విత్తనాలను పరీక్షించుకోవడానికి కాని మరి భూమి సారతను భూమి సాంద్రతను పరీక్షించుకోవడానికి మరి అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు చేయడం అనేది కూడా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలుస్తుంది. ఈ రోజు దాదాపు రాష్ట్రంలో 100కు పైగా ఈ రోజు అగ్రి ల్యాబ్స్ నిర్మాణమవుతున్నాయి. ఈ అగ్రి ల్యాబ్స్ దాదాపు 10,000గా పైగా నిర్మితమవుతున్నటువంటి ఏవైతే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులోకి మరి తీసుకురావడానికి మరి వచ్చే నెల ఈ నెల 8వ తారీఖున ఒక టార్గెట్ గా పెట్టుకొని మరి ఎక్కువ సంఖ్యలో రైతు భరోసా కేంద్రాలను ప్రారంభోత్సవాలు చేసుకోవడమే కాకుండా మరి అగ్రి ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా సేవలు అందించడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సూచనలు ఆదేశాలు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏవైతే ఈరోజు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో ఏవైతే అగ్రి ల్యాబ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మరి ఈ రాష్ట్ర రైతాంగానికి ఎంతో ఉపయోగపడేటివి. ఇటువంటి మంచి నిర్ణయాలు తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి 8వ తారీఖు ఇక్కడ జరుపుకోబోయే రైతు దినోత్సవం మహానేత రాజశేఖర రెడ్డి గారి జయంతిని మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా మరి జయప్రదం చేయాలని రైతాంగాన్ని అందరూ కోరుకుంటూ మరి ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో రైతు భరోసా కేంద్రాలు కానీ అగ్రి ల్యాబ్స్ కానీ వీటన్నిటిని కూడా ఉపయోగించుకోవాలని మరి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటున్నాను.